హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిందు మాధవి టాలీవుడ్ల కంటే లోనే ఎక్కువ పాపులర్ అయింది అచ్చ తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి ఆపకాయ బిర్యానీతో పరిచయమైనప్పటికీ రుచి పెద్దగా చూపించలేకపోయింది దీంతో కొన్నాళ్ళు తెలుగు తెరపై ఎక్కడా కూడా కనిపించలేదు కానీ బిగ్ బాస్ పుణ్యమాని అని మళ్ళీ దర్శనం దర్శనమిచ్చేసింది తనదైన ఆట తీరుతో ఆశ్చర్యపరుస్తున్న తరుణంలో బిందుకు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అసలు తెలుగు ఆడియన్స్ ఎంతలా ఆదరిస్తున్నారంటే ఎక్కడ చూసినా ఆమెకు సంబంధించిన పోస్ట్లు వీడియోలు వైరల్ అయిపోతున్నాయి సో అయితే సొంతం చేసుకుంది సొట్ట బుగ్గల సుందరి ఓటింగ్ విషయంలోనూ అంతే ఎప్పుడూ ముందంజులోనూ ఉంటూ టైటిల్ హాట్ ఫేవరెట్ గా చూసుకుపోతుంది మామూలుగా కాదులేండి మిగిలిన కంటెస్టెంట్స్ కి బిందు మాధవికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే కనిపించేస్తుంది ఒకవేళ బిందు మాధవి ద లేడీ విన్నర్ అయిపోయి హిస్టరీ క్రియేట్ చేసేలానే ఉంది చూస్తుంటే మాత్రం అయితే తాజాగా బిందు లవ్ అఫేర్ గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ఏం చెప్పుకొచ్చారా అంటే నువ్వు ఖచ్చితంగా విన్ అవుతాయి నీలో విన్నర్ క్వాలిటీ చాలానే ఉన్నాయి వచ్చేటప్పుడు ట్రోఫీతోనే వస్తావు బిగ్ బాస్ విన్నర్ గా డిజర్వింగ్ అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఇదే నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారుతుంది గతంలో వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది తాజాగా ఈ కోలీవుడ్ హీరో బిందుకు సపోర్ట్ చేయడంతో మరోసారి ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి కాగా తమిళ సీజన్ వన్ లో బిందు మాధవి పాల్గొన్న సంగతి తెలిసిందే హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్ లోనే ఉన్నారు ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ కూడా వచ్చింది కానీ టాక్ ఏం కర్మ మనం చూసినట్లయితే హరిష్తోనే ఉండేది చాలా బాగా ఉండేవాళ్ళు బయట కూడా ఇద్దరు కలిసిన దర్శనం ఇచ్చిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి చూస్తుంటే బిందు చెప్పిన లవ్ స్టోరీలో కూడా ఇది కూడా ఒక పార్టీ అనిపిస్తుంది ఒకరోజు బిందు నేను తన పేరు చెప్పాలి అనుకోవట్లేదు బట్ తన వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నా అని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది వీళ్ళిద్దరు పేరు మాత్రం చాలా క్యూట్ ఉంటారబ్బా అప్పట్లో క్రేజ్ భయంకరంగా అనుకోండి ఇంతకీ మీరేమంటారు బిందు నిజంగానే ద లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ అని మీకు కూడా అనిపిస్తుందా అయితే వెంటనే కమెంట్ బాక్స్లో మీ మీ మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి